हाय व्यूवर्स वेलकम टू तेलुगु जॉब पोर्टल एनटीपीसी लिमिटेड ऑर्गेनाइजेशन लो खाली डिप्लोमा इंजीनियर वेकेंसी भर्ती चेयडम कोसम नोटिफिकेशन रिलीज चेशारु ई नोटिफिकेशन की मीरु ऑनलाइन अप्लिकेशन सबमिट चेयाली पीडब्ल्यूडी एससी एसटी अन्नी कैटगरी चेंदिन वुमेन वीर की फीजु नुंडि मिनहायिंपडं जरिगिंदि। मुंदुगा इंपॉर्टेंट डेट्स ई नोटिफिकेशन की ऑनलाइन अप्लाई चेयडानिकि डिसेंबर 12th लास्ट डेट। तर्वात एग्जामिनेशन इंदुलो मनकि टू स्टेज एग्जाम उंटुंदि। फस्ट टाइम फेज वन अंटार दी जनवरी फस्ट वीक उ तरवा फेज टू एग्जामिनेशन इधी फिब्रवरी फस्ट वीक उ वेकेंसीज़ टोटल मन की इंदो 70 वेकेंसीज़ माइनिंग मैकेनिकल इलेक्ट्रिकल माइन सर्वे माइनिंग 40 उ मैकेनिकल 12 मिगता मन जस्ट 8 वेकेंसीज़ एंड 10 वेकेंसी। सो मुझे స్టైపెండ్ అంటే ఫస్ట్ 2 ఇయర్స్ పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది। ఇందులో 24,000 స్టైపెండ్ కింద ఇస్తారు ఎవరీ మంత్। తర్వాత ఏంటంటే W7 గ్రేడ్, ఈ గ్రేడ్ లోకి మిమ్మల్ని జాబ్ లో తీసుకోవడం జరుగుతుంది। ఈ గ్రేడ్ అనేది మీకు ఇస్తారు। తర్వాత కోల్ మైనింగ్ ప్రాజెక్ట్స్ లో ఎక్కడైతే వేకెన్సీ ఉందో ఆ రిలెవెంట్ ప్లాంట్ లో అక్కడ మీకు పోస్టింగ్ ఇస్తారు। ఎక్కడైతే ఆర్గనైజేషన్ కి అవసరం అనుకుంటారో ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉండాలి। ఏజ్ లిమిట్ 25। మనకి గవర్నమెంట్ గైడ్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది। తర్వాత ల్యాండ్ అవస్టీస్ ఎవరైతే ఉన్నారో వారికి 35 వరకు కొంచెం అంటే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది। నెక్స్ట్ క్వాలిఫికేషన్, మైనింగ్ ఎలక్ట్రికల్ మెకానికల్ మైన్ సర్వే సంబంధించి ఆ రిలెవెంట్ డిసిప్లిన్స్ లో మీరు డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి। మైనింగ్ కానీ లేదా మైనింగ్ అండ్ మైన్ సర్వే ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కానీ మెకానికల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కానీ ఇదే మైన్ సర్వే కానీ మైనింగ్ ఇంజనీరింగ్ ఇవి డిసిప్లిన్స్। ఇందులో మీరు ఫస్ట్ క్లాస్ అంటే మినిమం 70% మార్క్స్ అడిగారు డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది। తర్వాత రిలాక్సేషన్, ఈ మార్క్స్లో ఏంటంటే మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వీరికి అంటే పాస్ మార్క్స్ ఇవ్వడం జరిగింది రిలాక్సేషన్ కింద। తర్వాత ల్యాండ్ అవస్టీస్ ఉంటే వారికి 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది। ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది। ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది। ముందుగా ఫేజ్ వన్ ఎగ్జామినేషన్, ఇదేంటంటే మనకి జనరల్ కాంపిటేటివ్ సంబంధించిన ఎగ్జామినేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, తర్వాత యాప్ట్యూడ్ రీజనింగ్ 120 క్వశ్చన్స్ ఇస్తారు। కరెక్ట్ అయితే 1 మార్క్, రాంగ్ అయితే 0.25 మార్క్స్ కట్ చేయడం జరుగుతుంది। ఇందులో పాస్ అవ్వాలి। తర్వాత 1:10 రేషియోలో ఫేజ్ టూకి అలౌ చేస్తారు। ఇది కూడా సేమ్ అదే ప్యాటర్న్, కాకపోతే ఇక్కడ మనకి టెక్నికల్ టెస్ట్ టోటల్గా ఎడ్యుకేషన్ ఏమైతే చదువుకున్నారో వాటి నుంచి ఉంటాయి, సేమ్ అదే నీట్ మార్క్ కూడా అప్లై అవుతుంది। ఒకసారి పూర్తి ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోండి, ఈ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను। ఇందులో మీకు ఆ డిస్ప్లే మైనింగ్ సంబంధించి, తర్వాత ప్రాజెక్ట్ ఏరియా ఏంటి, అందులో మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, తర్వాత కేటగిరీ వరకు వేకెన్సీస్ పూర్తి సమాచారం ఇందులో ఉంది। నెక్స్ట్ ఫీజ్, మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్సర్వీస్మెన్ ఫీమేల్ వీరికి ఫీజు లేదు, మిగతా వారందరూ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది। బ్యాంకులో మనీ డిపాజిట్ చేయాలి, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్లో ఆ వివరాలు మీరు ఇవ్వాల్సి ఉంటుంది। ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ వారికి 5, ఓబీసీ వారికి 3 ఇయర్స్ అప్లై అవుతుంది। మళ్ళీ పీడబ్ల్యూబీడీలో డిఫరెంట్ కేటగిరీ వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది। నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్, మనకి 12th డిసెంబర్ లాస్ట్ డేట్, ఈ లోపల మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి। ఫీజు పే చేయాల్సిన వారు కూడా బ్యాంకులో ఫీజు పే చేసి ఆ వివరాలు ఆన్లైన్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది। మిగతా వారందరూ అదే మనకి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వీరందరూ 300 రూపీస్ ఫీజు అనేది పే చేయాలి। ఫీజు ఏ విధంగా పే చేయాలంటే మీకు దగ్గరలోని ఏదైనా ఎస్బీఐ బ్రాంచ్లో మీరు మనీ అనేది పే చేయాలి। దానికోసం ఒక చలాన్ అనేది వాళ్ళ వెబ్సైట్లో ఫామ్ ఇచ్చారు, ఒకటి ఆ ఫార్మేట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి। మీరు ఒక మీ లింక్ డిస్క్రిప్షన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ప్రాసెస్ మీరు నెక్స్ట్ చూపిస్తాను ఇప్పుడు 1 బై 1। ఇక్కడ ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చారు, తర్వాత బ్రాంచ్ కోడ్ ఇచ్చారు, సిఏజీ బ్రాంచ్ మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇది ఉంది, డిపాజిట్ ఫామ్ తీసుకుని మీ మనీ అనేది డిపాజిట్ చేసేయాలి, డౌన్లోడ్ చేసుకోవాలి దాన్ని। మీకు ఏంటంటే జర్నల్ నెంబర్, బ్యాంకు సంబంధించిన బ్రాంచ్ కూడా ఇన్ఫర్మేషన్ అందిస్తారు, అవి ఆన్లైన్ మీరు అప్లోడ్ చేయాలి। ఇది ఆన్లైన్ అప్లికేషన్ వెబ్సైట్, నేను లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేయగానే ఈ పేజ్కి వస్తారు మీరు। ఫస్ట్ ఏంటంటే మీకు లెఫ్ట్ సైడ్ పేన్ స్లిప్ అంటే చలాన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ స్లిప్ అప్లికేషన్ టోటల్ అయిపోయిన తర్వాత, మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వడం కోసం లింక్ ఇది, తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోతే ఈ ఫర్గాట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మీరు మీ నెంబర్ని తెలుసుకోవచ్చు। ముందుగా డౌన్లోడ్ పేన్ స్లిప్ ఇది క్లిక్ చేయండి, ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది। ఇందులో ఏంటంటే ఫస్ట్ మీ నేమ్ ఇవ్వండి, నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఐ అగ్రి ప్రింట్ పేన్ స్లిప్ ఇది క్లిక్ చేయండి,
మీరు ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్ వాడితే కనుక 5.5 అబవ్ ఉండాలని చెప్పి ఒక రికమెండేషన్ చెప్తుంది అది. ఓకే బటన్ ప్రెస్ చేయండి. తర్వాత పోర్టర్ ఫార్మల్లో ప్రింటర్ తీసుకోవడం ఒక అలర్ట్ చెప్తుంది. ఓకే బటన్ ప్రెస్ చేయండి. సో ఈ విధంగా మీకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్రింట్ ఇస్తే ఆటోమేటిక్గా ప్రింట్ చేస్తుంది, లేదా మీరు సేవ్ పీడిఎఫ్ అని తర్వాత ప్రింట్ అవుట్ అని తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట. మీ పేరు మీద ఒక చలాన్ వస్తుంది, ఇక్కడ అకౌంట్ నెంబర్ మొత్తం ఇచ్చేస్తారు. ఇదే మీరు పూర్తి చేస్తే సరిపోతుంది ఈ ఫామ్ని. ఇక్కడ మీరు సైన్ చేయండి, ఇక్కడ బ్యాంక్ వారు సైన్ చేసి స్టాంప్ వేస్తారు. ఇక్కడ బ్యాంక్స్ మీరు ఎక్కడైతే పే చేస్తున్నారో బ్యాంక్ యొక్క బ్రాంచ్ నేమ్, ఆ బ్రాంచ్ కోడ్, జర్నల్ నెంబర్, ఫీజు పే చేసిన తర్వాత ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ ఎంటర్ చేస్తారు. అది మనకు ఆన్లైన్ అప్లికేషన్కి అవసరము, మీరు ఖచ్చితంగా అడిగి తీసుకోండి. ఒక స్లిప్ ఏమో బ్యాంక్ వాళ్ళు తీసుకుంటారు, ఒకటేమో మీకు ఇస్తారు క్యాండిడేట్స్ కాపీ అని చెప్పి. తర్వాత వన్స్ ఈ ప్రాసెస్ అంటే ఎగ్జామ్స్ ఉన్న వారికి మీరు డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. మిగతా వారిని ఫీజు పే చేసి ఈ పేజ్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు సెలెక్ట్ చేసుకోండి, ప్రొసీడర్ అనే క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్, మీ యొక్క అడ్రస్, తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీ నేమ్, ఏమైతే ఉన్నాయో పూర్తి సమాచారం అనగా మీరు ఎంటర్ చేసుకోవాలి. సేమ్ ఫార్మాట్ అయితే ఈ విధంగా ఉంది. సో ఇక్కడ మీకు ఏంటంటే మీ డొమిసైల్ ఏంటి మొత్తం మీ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, ఏ స్టేట్ మొత్తం మీరు సెలెక్ట్ చేసుకోవాలి, మీ అడ్రస్ అంతా ఇవ్వాలి. సో మీ అడ్రస్ కూడా సేమ్ ఏంటంటే ఇక్కడ ఇదే అడ్రస్ మీకు ఒకే అడ్రస్ అనుకోండి, ఇక్కడ టిక్ చేస్తే అదే అడ్రస్ కింద కూడా వచ్చేస్తుంది, మళ్ళీ మీరు ఎంటర్ చేయ అవసరం లేదు. తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ గురించి అడుగుతుంది అనమాట. మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎస్ అని పెట్టండి, అప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది, ఎంటర్ చేయండి మీ రిజిస్ట్రేషన్ నెంబర్. మీరు ఏ స్టేట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అది కూడా ఎంటర్ చేయాలి. ఒక లేదు అనుకుంటే కనుక నో పెట్టండి, ఆప్షన్స్ అడగవు. తర్వాత ఎన్టీపీసీ కోల్ మైనింగ్ ప్రాజెక్ట్ సంబంధించిన వాటిల్లో మీరు ఏమైనా డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్ ఇటువంటి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, అయితే ఎస్ లేకపోతే నో పెట్టండి. ఎస్ అంటే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, నోన్ పెడితే ఎటువంటి ఆప్షన్స్ రావు. ఇది బేసిక్ ఫామ్ టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది. ఇది ఫ్రెండ్స్ ఎన్టీపీఎస్సీ ఆర్గనైజ్ సంబంధించిన నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్. మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అప్డేట్ తెలియాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.